రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే రోడ్ల మీదకి అయితే వచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు కథను తొక్కారనమాట మొత్తం పాదయాత్రలో. సో ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వీరందరూ కూడా కథను తొక్కారనమాట. సీఎం జగన్ హామీలు నెరవేర్చాలంటూ కలెక్టరేట్ల వద్ద దీక్షగా అయితే దిగారు. తెలంగాణ కంటే అదనంగా వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు 36 గంటల మహాధర్నా చేపట్టారన్నమాట. నిరసనకు 100,000 మంది కార్యకర్తలు తరలివచ్చారు. చాలీ చాలని జీతాలతో నిట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించడం మానేసి దీక్షలో పాల్గొంటే ఉద్యోగుల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న జీతాలు బిల్లును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని నిట్టుకురావడం కష్టంగా మారుతుందని వేతనాలు పెంచాలని కోరారు. గ్రాట్యుటీ ఉద్యోగ విరమణ ప్రయోజనాలను కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కేబినెట్ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, కడప తదితర జిల్లా కలెక్టరేట్ల వద్ద దీక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం.